వెల్ మొత్తానికి తరుణ్ భాస్కర్ గారు అయితే మొత్తానికి మళ్ళీ ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ వచ్చేసారు కీడా కోల. ఇప్పుడు దాకా అయితే బాగా కాక్రోచ్ ని బాగా హైలైట్ చేశారు, మరి టీజర్ లో ఎంత హైలైట్ చేస్తారో చూద్దాం. ఓకే పెళ్ళి అవును రీ రిలీజ్కి వెళ్తున్నారా మీరు? ఎలా బతికారు అన్నాళ్ళు నువ్వు? నువ్వు బతుకుతలేవా? అట్లనే నీ యాంకల్ ఫుల్ రింగ్ పట్ల కోసం కొట్టుకుంటున్నారా? ఏం తీసారు ఇంత వై ఎంత వైరింటికి అయిపోయాడు ఒక్కసారిగా మరి మీ అంకమ్మ. ఓకే అంతేనా నా డైలాగ్ ఉందా లాస్ట్ లో ఉందా? ఓకే అంతే. ఫస్ట్ థింగ్, మ్యూజిక్ మటుకు చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడే మనకి రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్ని కూడా మనకి స్లోగా ఫ్రెష్ మ్యూజిక్ తో వస్తున్నారు, బాగుంది. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్క క్యారెక్టర్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు, దాట్ వాజ్ గుడ్. కానీ ఏంటి పోయి ఆ మూడో సినిమాకి మరి ఎంత వైలెంట్ అయిపోయాయి, అసలు హెడ్ బ్లో షాట్ అయితే మరి స్లో మోషన్లో చాలా వైలెంట్ అయిపోయావయ్యా. అండ్ దాంతోపాటు మెయిన్గా మనకి ఆ గ్రేప్ జ్యూస్ బాటిల్ అయితే మనకి మంచిగా హైలైట్ చేస్తున్నారు. సో మూవీలో దాట్ ఈస్ ది మోస్ట్ కీ పాయింట్ అనుకుంటా. ఆ గ్రేప్ జ్యూస్లో సంథింగ్ ఏదన్నా ఉందా, లేకపోతే ఆ గ్రేప్ జ్యూస్ ఏదన్నా ఇంపార్టెంట్ థింగా మనకి పోస్టర్స్లో ఎక్కడ కూడా మనకి అదే బాగా హైలైట్ చేస్తున్నారు, కాక్రోచ్ కూడా. సో లేకపోతే ఆ గ్రేప్ జ్యూస్లో ఉన్న కాక్రోచ్ కోసం సంథింగ్ ఏదోటి మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వస్తున్నారు. అండ్ మెయిన్లీ మనకి ఆ బ్రిడ్జ్ దగ్గర పాప మన గుండుమావది పక్కన డాల్ ఉంది. సో పాపం తన గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా డాల్, లేకపోతే తన గర్ల్ ఫ్రెండ్ లాగా చూసుకుంటున్నా డాల్ అనమాట. ఎనీవేస్ మంచి క్రేజీ కాన్సెప్ట్ అయితే ఉంది, దాట్ వాజ్ గుడ్ మ్యాన్. సో బ్రహ్మానందం కానీ మరి ఎంతలా చూపిస్తారో ఇంకా మనం థియేటర్ చూద్దాం, ఎక్కువగా మనకి రివ్యూ చేయలేదు కాబట్టి. సో యా మ్యాన్, రేటింగ్ వద్దు, మంచి ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇంతటితో వెళ్ళేద్దాం. సో యా మరి మీకు అనిపిస్తుందో ఇంత డ్యామ్ చూడు కామెంట్ చేయండి. అండ్ యాప్ దాట్స్ ఇట్ మ్యాన్, సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్.